అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ రెడ్డి పట్టణంలోని కరోనా వైరస్ వ్యాప్తిపై మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాడిపత్రి మున్సిపల్ పరిధిలో నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసులను వివరించారు. అందులో భాగంగా తాడిపత్రి మున్సిపల్ పరిధిలో 91 కేసులు నమోదయ్యాయని, అందులో 30 మంది కరోనా నుండి కోలుకున్నారని, అందులో ఒకరు చనిపోగా ప్రస్తుతానికి 60 కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. తాడిపత్రిలో ఎక్కువగా ప్రయాణాలు చేసిన వారికి కరోనా సోకుతున్నట్లు తెలిపారు. వీలైనంత వరకు ప్రబలకుండా ప్రజలు బయటికి రావద్దని సూచించారు. అలాగే ఎలాంటి లక్షణాలు లేకున్నా కరోనా వచ్చిన వ్యక్తికి హోమ్ ఐసోలేషన్ సరిపోతుందని, ప్రైమరీ కాంటాక్ట్ ని బట్టి రెడ్ జోన్ ప్రకటించనున్నట్లు తెలిపారు. అలాగే తాడిపత్రిలో వార్డుకి 20 మందికి కరోనా వారియర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కరోనా వారియర్స్ కి స్వచ్ఛంద సేవా సంస్థలను జోడించి కరోనా వైరస్ సరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎంతమంది చనిపోయారు అనేటువంటి ఒక నివేదికను తయారు చేశాము. దాని ప్రకారం చూసినట్లయితే ఈరోజు వరకు తాడిపత్రిలో నమోదైనటువంటి పాజిటివ్ కేసుల సంఖ్య 91. అందులో 30 మంది ఆల్రెడీ డిశ్చార్జ్ అయ్యారు. ఒక వ్యక్తి దురదృష్టవశాత్తు చనిపోయారు. యాక్టివ్లో ఉన్నటువంటి కేసుల సంఖ్య 60. అది ఈ క్షణం వరకు ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ వారు మా మున్సిపల్ కార్యాలయం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా మాకు వచ్చినటువంటి రిపోర్ట్. కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి అపోహలతో ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో, కేసులు విభిన్న నెంబర్లు వస్తున్నాయి కాబట్టి దీన్ని ఒక లాజికల్ కంక్లూషన్ తీసుకురావడానికి ఇట్లా రిలీజ్ చేయడం జరిగింది. ఓవరాల్గా అయితే తాడిపత్రి పట్టణంలో నమోదైనటువంటి పాజిటివ్ కేసుల సంఖ్య 91. అందులో డిశ్చార్జ్ అయిన వాళ్ళు 30 మంది, చనిపోయినటువంటి వ్యక్తి ఒక అతను దురదృష్టవశాత్తు. సో మొత్తం మీద యాక్టివ్ కేసులు అయితే 60 ఉన్నాయి.